ఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలనలో అవి ప్రతిదీ నిత్యావసర ధరలు కూడా పెరిగిపోయిన పరిస్థితి. ఒక మీరు ఇంట్లో ఉండి అన్ని చూస్తుంటారు కదా, మీకు ఎలా అనిపిస్తున్నాం ఈ ప్రభుత్వ పనితీరాలని? రేట్లు పెరిగినాయండి అన్ని. మరి మాలాంటి వాళ్ళం బతకాలంటే కష్టంగానే ఉంది. మరి ఆటనార్లు పనిచేస్తారు మా అబ్బాయి వాళ్ళు, పనులు లేవు ఏమీ లేవు. ఈ లాక్డౌన్ వచ్చిన కాంచి చేసిన కాంచి మాకు పనులు లేవు, ఇంట్లో బాధలు ఇబ్బందులుగానే ఉన్నాయి. ఇంకా అది మాకు చేసింది ఏంటి, పథకాలే ఇస్తానికి ఇచ్చాడు మాకు, ఇచ్చిన అన్ని ఏం సరిపోతున్నాయండి. అన్ని రేట్లు పెంచేశాడు, అన్నిటి కరెంట్ ఛార్జీలు ఏంటి, ఇంటి పన్ను ఏంటి, ఇవన్నీ మొత్తం రేట్లు పెంచేశారు. అది మరి అంటే ఈ రోజున పేదల ప్రభుత్వం, మేము పేదల పక్షానే ఉందాం అని చెప్పి చెప్తున్నారు ప్రభుత్వం. ఇన్ని కరెంటు బిల్లులు పెరిగినాయి అంటున్నారు, అంటే ఇప్పుడు వచ్చినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో అయినా ఈ వ్యతిరేకత బయటకు వస్తుంటారా? ఏమోనండి, అలాంటివన్నీ మాకు లోతుగా నాకు తెలియదు. ఇదే చెప్తున్నాం, మేమేమనుకుంటున్నామండి, ఏమనుకోవట్లేదు. ఏమనుకుంటాం మేము, ఇక ఈ అన్ని రేట్లు పెరిగినాయి, ఇట్లా మేము లాంటి వాళ్ళం బతకాలంటే కష్టంగా ఉందని అది ఒకటే అంటున్నాం. ఇంకా అనేది ఏముంది, ఇళ్ళకి ఒకటి పెట్టాము మా ఇద్దరు అబ్బాయిలకి, మా అమ్మాయికి మాకు ఉన్న ఇల్లు చాలక పెట్టాము. మరి అది ఇంతవరకు ఏం దాని గురించి ఏం లేదు. చెండు స్థలం ఇస్తే ఇల్లు ఏమవుతుందండి? దాంట్లో చూపిస్తున్నాడు దేవకాడిని మంచం పెట్టి కనీసం బీరువా పెట్టే అవకాశం కూడా లేదని చూపిస్తున్నారు. మరి ఆ ఇల్లు ఇచ్చి సాలిసాలను వాడితోని చేస్తున్నారు మరి అని అంటున్నారు. ఆ మాత్రం ఇస్తేనే చాలా దేవుడు అని చెప్పాలని కొంతమంది అనుకుంటున్నారు. అంటే కనీసం భార్య భర్తలు ఉన్న వాళ్ళకైనా సరిపోవాలి కదండి. ఈ మా టీవీలో ఫోన్లో చెప్తున్నారు కదా, ఇల్లు ఇస్తున్నాం ఇల్లు కట్టిస్తున్నాం అని అంటున్నారుగా. అవి సాలి సాలున్నాయి కదా, మరి అట్లా మాకు మా ఇల్లు లేక సాలకే మేము పెట్టుకున్నాం. ధరలు ఏమైనా తగ్గిస్తే బాగుండు అని అనుకుంటున్నారా ప్రభుత్వం? తగ్గితే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం అండి. మరి అన్ని రేట్లుగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ రోజున ప్రతిదీ కూడా పెరిగిపోయిన పరిస్థితి, నిత్యావసర 10 రూపాయలు పెరిగిపోయిందండి. మరి నేను ఆయిల్ ఏమో 200 అయింది కేజీ, ఏం తగ్గుతున్నాను, ఏం కొనాలండి ఈ నెలలో? మరి తినేలాగా ఉండేలాగా ఉందా అంటారా? మాకు అలా లేదండి, అంత ఖర్చు పెట్టాలంటే మాకు అంత ఆధారం లేదండి. మాకు వెనక ముందు కూడా మరి సంక్షేమ పథకాలు నిజంగా అవసరం అంటారా? నిజంగా అంత సంక్షేమ పథకాలు ఇవ్వడం కానివ్వండి, మరోవైపు నుంచి తీసుకోవడం. అమ్మఒడి పథకం కూడా మా పిల్లలకు కూడా రాలేదండి పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం అయితే వేశారు. అది మేము అడగాలని, మాకు కరెంటు బిల్లు కూడా ఇంత పెంచేస్తారు. మాకు ఇంటింటికి వచ్చి 2000-3000 పడుతుంది కరెంటు బిల్లు, మేమేమి కట్టలేము, ఆధారం తక్కువ మాకు. ఇంకంతకన్నా మించింది నేను చెప్పలేదు. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇంకో చేతితో లాక్కోవడం అనేది కరెక్టే అంటారు? అది కరెక్ట్ కాదు. పన్నుల రూపంలో అంత ఐడియా లేదు. మీరేమనుకుంటున్నారు అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంటారా? తేడాగే నన్ను అనిపిస్తుంది నాకైతే. ఏది బాగుందంటారు? తగ్గిస్తే బాగుండాలని మేము అది ఆలోచిస్తున్నాం. మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి కదా, మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చాయి, మీ అభిప్రాయం ఏంటి? ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు, లేకపోతే ఏ పార్టీ గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? సైకిల్ గురించి, సైకిల్కేనండి. ఆ టైంలో మనం 300-400 కూలి సంపాదించినా సరే, ఇప్పుడు మందాగే వాళ్ళు పగలంతా కష్టపడి నైట్ మందాగే వాళ్ళు చాలామంది ఉన్నారు, 70% ఉన్నారు. వాళ్ళు 400-500 కష్టపడ్డా సరే అప్పుల్లో చంద్రబాబు పరిపాలనలో 1 crore 50 rupees, ఇంకా కాస్ట్లీ మంది అయితే 150-200. ఆడు మంది అయినా సరే ఇంటికి 250-300 ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఇప్పుడు కూలి వచ్చేసి 600 rupees కూలి సంపాదిస్తున్నా, మందు రేటే ఓన్లీ 250 rupees 1 crore పడుతుంది. ఈ టైంలో 250 rupees అక్కడ కోట తాగితే అది కోట సాలట్లా, మళ్ళీ ఇంకో 90 crore తాగుతాడు. అక్కడే 400-500 అయిపోతున్నాయి. ఇంటికి వెళ్తే ఇళ్ళల్లో గొడవలు. ఇక్కడ రోడ్డు మీద చూస్తే ఈ నిత్యావసర సరుకులు చూస్తే కేజీ బియ్యం ఒకప్పుడు చంద్రబాబు పరిపాలనలో నాకు తెలిసి 13 rupees, 15 rupees, 20 rupees. హయ్యెస్ట్ పలావ్ బియ్యం అయితే 40-50. ఇప్పుడు పలావ్ బియ్యం వచ్చేసి 100-150 rupees ఉన్నాయి. కందిపప్పు అప్పుల్లో చంద్రబాబు పరిపాలనలో పప్పులు అన్నీ కలిపి ఏ పప్పు అయినా సరే 60-70 rupees ఉండేది. ఇప్పుడు ఒక్కొక్క పప్పు వచ్చేసి 150-200 వచ్చింది. నూనె పామాయిల్ చంద్రబాబు పరిపాలన టైంలో 50-60 rupees, ఇప్పుడు వచ్చేసి 130-120 rupees ఉంది. సన్ఫ్లవర్ ఆయిల్ ఇవాళ చూసుకుంటే కాస్ట్లీ నూనె వచ్చేసి 150-200 ఉంది. ఏదని చంద్రబాబు పరిపాలనలో ఎంత కష్టం వచ్చి సరే విదేశాల నుంచి పండు తెచ్చి ఆంధ్రప్రజలని ఇండియా మన తెలుగు పార్టీని ఆదుకున్నాడే కానీ భారం మాత్రం ప్రజల మీద వేయాల. ఈ ప్రభుత్వానికి వచ్చేసరికి భారం మొత్తం ప్రజల మీదే పడుతుంది. అన్ని ఇప్పుడు పథకాలని ఇన్ని పథకాలు ఇస్తున్నాడు, అమ్మఒడి పథకం అని, ఆటో డ్రైవర్లు కానీ అన్ని ప్రభుత్వం అన్ని పథకాలు పెడుతున్నాడు. కానీ ఇచ్చినట్టు ఇస్తున్నాడు, రూపాయికి 2 rupees ఎక్స్ట్రా ఇస్తున్నాడు. వీళ్ళ ప్రభుత్వం అంత రౌడీ రాజ్యం అనేది అంత దొంగలేదు. ఇప్పుడు ఈ రోజున ప్రతిపక్ష పార్టీలను బ్రతకనివ్వకుండా, ప్రతిపక్ష పార్టీలను బయటకు రానివ్వకుండా ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ చేయడం ఇదంతా కరెక్టే అంట? కరెక్ట్ కాదన్నా, వీళ్ళు చేసేదే రౌడీ విజయం చేస్తారు. వీళ్ళు ఇలా ప్రభుత్వం అంటేనే రౌడీ విజయం పోతుంది. ఎక్కడైనా మంచి పని జరుగుతుంది దాన్ని అడ్డం వేయటం, దాన్ని స్కామ్ చేసేసి మాఫీ చేసేసి చేసేయటం.
ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడే వీళ్ళు వస్తారు కానీ మళ్ళీ 500 తర్వాత కనపడే కనపడరు, ఎవడు కూడా కనపడ్డ అసలు వెళ్ళి మనం పలకరించిన సరే రారు కూడా. మన సమస్య చెప్పిన సరే ఆ సంస్కారం పరిష్కారమే చేయరాలి. వీళ్ళ ప్రభుత్వం అంటేనే అసలు ఏ ప్రభుత్వం, టీడీపీ టైంలో మనం ఏది పెట్టుకున్న అమల్లోకి వచ్చేది ఆ పని నెరవేరిపోయేది. ఏళ్ళ దానికి వచ్చేసరికి 100 సార్లు తిరిగినా సరే పనులు అయ్యే అవ్వో కూడా ఎక్కడికెక్కడ స్కామ్లే. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్క మంత్రి అయినా కానీ స్కాములు పద్ధతి ఈ ప్రభుత్వమే, స్కాములు పని ఎప్పుడు లేదు. ఇలాగ బాగా ఇబ్బందులుగా ఉన్నాయి, బాగా కష్టాలుగా ఉన్నాయి. రోజువారీ కూలి పనులు చేస్తే పెట్రోల్ రేట్లు భయంకరంగా ఉన్నాయి. 100 రూపాయలు పెట్రోల్ అండి ఉందండి. అలా కొట్టి రోజుకి 500 రూపాయలు చేద్దామని తీసుకున్న వాళ్ళం, పెట్రోల్ కొట్టి నడిపించుకోవాలంటే అలా తీసుకుంటాం. సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు ఇస్తున్నారు అది చాలా మంది చెప్తున్నారు. అదే అవన్నీ ఏముందండి, సంక్షేమ పథకాలు ఏమవుతున్నారు, 10 రూపాయలు ఇస్తున్నారు, 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇన్ని తెలుసుకోవాలి వాళ్ళే, మనం ఏం చెబుతున్నాం వాళ్ళకి, ఇంకా మనం ఏం మాట్లాడలేం. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చాయి కదా, ఈ వ్యతిరేకత అంతా ఏమైనా బయటకు వస్తుంటారా ప్రజల నుంచి? ఏం రానిర్లేండి, ఇక ఏం మాట్లాడనెత్తలేదు కదా వీళ్ళు. వీళ్ళు ఏం మాట్లాడనెత్తలేదు కండి. ఈ ప్రభుత్వం గబ్బుకు నేను అన్నాలన్నా ఏం చేయాలన్నా సరే జనాలు భయపడతానని భయం ఏర్పడిపోయింది. ఏమైనా చెప్పాలన్నా చేయాలన్నా ఏం చేస్తారో కూడా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మాకు లేదు. లేదండి, ఇప్పుడు అందరికీ రాలేదు సార్ ఆ పథకాలు. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి సార్, లేని వాళ్ళు కట్టనే ఉన్నాం సార్ మేము. ఇప్పుడు లేస్తే మీ ఇళ్ళలో పని చేసుకుని బతకోవడం సార్. 50 వేలు దేని కట్టాం సార్? మాకు ఇల్లు వస్తే మాకు అద్దె కట్టుకోలేకపోతున్నాం సార్. ఇక్కడ మాకు ఇల్లు అంటే ఇవ్వలే, ఇప్పుడు దాకా మా ఇల్లు మాకు ఒప్పచెప్పలేదు సార్. అన్నీ పెరిగిపోయినాయి రేట్లు. కనీసంగా బయటకు వెళ్ళకపోతే మా ఇంట్లో జరిగే పరిస్థితి కూడా లేదు సార్. ఇప్పుడు మాకు అలా ఉంది ఆ పరిస్థితి, ఎవరు చెప్పుకుంటాం చెప్పుకునే పరిస్థితి కూడా లేదు ఇంట్లో. ఈరోజున ఒక్క ఛాన్స్ అంటూ ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చిన నేతలు ఎవరు పట్టించుకోవట్లేదంటారా? లేదు సార్, మాకైతే అసలు ఎవరు అసలు పట్టించుకున్న వాళ్ళు పాపని లేదు సార్. మేము టిక్కు ఇల్లు గురించి అడిగితే అది మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అంటున్నారు సార్. మాకైతే అసలు ఆ ఇష్యమే లేదు. అసలు స్థలాలు ఇస్తున్నామని చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి స్థలాలు ఇస్తున్నామని చెప్తున్నారు సార్. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, మాకైతే ఇవ్వలేదు సార్ స్థలాలు. మాకు చెప్పాం సార్. ఏమన్నా ఒక కాగితం పెట్టారు చేతిలో, పట్ట కాగితం లాంటి ఇచ్చారు. అంతకుముందు ప్రభుత్వం పెట్టిన కాగితం ఈయన పెట్టాడు సార్. ఇంకేం మాకేం లేదు, ఇంకా ఇల్లు లేదు, ఏమి లేదు. ఇప్పుడు సామాన్యులు ఇప్పుడు పెరిగిన ధరలతో అసలు కడుపు నిండా అన్నం తినే పరిస్థితి అంటారా? కడుపు నిండా తింటున్నాం సార్. అప్పుడు అయితే 2 పూట్ల తిన్నప్పుడు 10 పూట్లు తింటున్నాం. అది సార్ అంటే ఏంటి? ఏం లేదు, ఏముంది సార్? లేదు సార్, కడుపు మంట ఏముంది సార్? అసలు ఏం లేదు మాకు. ఇప్పుడు మా పరిస్థితి ఇంకెవరికి చెప్పుకుంటాం సార్ మేము? అసలు ఆ ప్రభుత్వం అయినా సార్ కనీసంగా మాతోనే డీడీ కట్టించుకుని మా ఇల్లు మాకైనా ఒప్పచెప్పి వెళ్ళారు సార్ వాళ్ళైనా. మరి ఓట్లు వేయలేదు కదా ఇప్పుడు వాళ్ళకంటే? ఇప్పుడు ప్రభుత్వానికి 151 సీట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ గతంలో మీకు టిక్కో ఇల్లు కట్టిస్తామని చెప్పి ఎవరైతే డబ్బులు కట్టించినో వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి. అంటే మీరు ఓట్లు లేని పరిస్థితే కదా ఇప్పుడు? ఓట్లు లేని కాదు సార్, ఇప్పుడు ఓటేసినా ఏపోయినా సార్ అసలు మాకైతే మా చేత మీకు ఇల్లు అప్ప చెప్తామని ఆ రోజు నా ఉన్న ఒంటి మీద బంగారం పెట్టి తాకట్టు పెట్టి కట్టించుకున్నారు సార్. నాకు అప్పుడు నాకు ఆరోగ్యం బాగాలే, నా కింద ప్లాట్ ఇవ్వమంటే ఇవ్వలేదు సార్ ఆ రోజు. ఎవరిస్తా ఎవరు ఏం చేయలేదు సార్ మాకైతే. టిక్కో ఇళ్ళకి ఎవరు అడ్డుపడుతున్నారంటారు? ఎవరు అడ్డుపడేది ఏముంది సార్? ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుతున్నా అడుగుతుంటే అమ్మ ఇది అయిన తర్వాత చూస్తామంటున్నారు సార్. ఇంకా అడ్డుపడేది ఏముంది సార్ దీంట్లో? వాళ్ళు కూడా మాకు ఇచ్చారు, వాళ్ళు స్థలాలతో పాటు మాకు పట్ట కాగితాలు ఇచ్చారు, తీసుకుని వచ్చేసాం. మాకు ఏ రోజు ఇల్లు అప్ప చెప్తారు మరి వాళ్ళకి వదిలేసాం మేము. ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చినాయి కదా, మున్సిపాలిటీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో అయినా కనీసం ఆలోచించి ఓటేసే పరిస్థితి ఉందా ప్రజలు? ఆలోచించేస్తాం సార్, ఆలోచించుకుంటే ఎట్టేస్తాం సార్? అంటే ఏం ఆలోచిస్తారంటారు? ఏదో ఒకటి ఆలోచించుకుంటాం సార్. అది అన్నీ చెప్పాలంటే చెప్పలేము మేము. అది ఇంకా మార్పు అనేది ఉంటదంటారా? మార్పు ఇంకేం పరిస్థితి లేదు, మార్పు ఏముందని సార్? మార్పు ఏముంది మా ఇంకా చెప్పాం మేము అవన్నీ. అది మా ఈరోజున గవర్నమెంట్ ఎలా ఉందంటారు, పేదల పార్టీ అయి పేదల ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చింది 2 ఏళ్ళు. ఇప్పుడు చేయడం అంటే బాగానే చేస్తారు అనుకోండి, చేసినా కానీ కొన్ని చేసినా లేని వాళ్ళు ఉన్నాడని చూడాలి కదండి. ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద కష్టపడుకుంటున్నాము. ఇప్పుడు ఎవరు లైసెన్స్ రాయడానికి వచ్చారనుకోండి, అడిగితే ఏమంటారు? ఎటకరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాకు షాపుల్లో ఉంటే లైసెన్స్లు ఉంటాయి, ఈ రోడ్డు మీద పెట్టుకోకూడదు. ఏదైనా మనకి ఎవరైనా ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చారనుకోండి, ఆడవాళ్ళు కూడా తీసేయమంటారు. ఇప్పుడు కనీసం 1 గంట 2 గంటల పర్మిషన్ మాకు ఇచ్చినా సరే వాళ్ళు వచ్చేటప్పుడు మేము వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు బ్యారంటైన్లో వెనక్కి వెళ్ళిపోవాలంటే ఇబ్బందే కదండి. నిత్యావసర ధరలు గారు రేట్లు అన్న రేట్లు అంటే అలా చెప్పండి. ఏదైనా కానీ 50 రూపాయలు బియ్యం లేని బాగోట్లేదు. ఇప్పుడు ఆ బియ్యంలో మరిపోయిన ఈ బియ్యం కలుపుకొని తినడానికైనా సరే ఇవి అంత రేటు కొన్నా కానీ ఇది ఇవింటి అయ్యి అయ్యింటి ఇవి కలవట్లేదు. మరి చెప్పండి అలా రేట్లు ప్రతిదీ అన్నీ ఏ పప్పులు కానీ చుప్పులు కానించి సర్వం అన్ని షాంపులు కానీ సబ్బులు కానీ అన్నీ 1 రూపాయి పెరిగిపోతుంది. ప్రతి వస్తువు దోమల చక్రం కూడా 1 రూపాయి, ప్రతి వస్తువుకి 1 రూపాయి. అలాగే ఇంకా మనం అట్లా బేరాలు చేసుకున్న వాళ్ళు 200 300 వస్తాయి. పొద్దున్నే సాయంకాలం దాకా అమ్ముకుంటే కానీ మనం 300 రావడం కష్టం.
చెప్పండి. ఇప్పుడు 300 కష్టపడి 300 వస్తే రెండు పొద్దునే సాయంకాలం దాకా కష్టపడితే మరి ఇప్పుడు నలుగురు గాల్లో వాళ్ళ మరి ముగ్గురు ఇద్దరు పిల్లలు ఉన్నారు, భర్త లేడు, మరి ఇలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళకి మరి ఇబ్బందే కదా. మగోడు ఉంటే పోనీ ఏదో చల్లి నీళ్ళకి వేడి నీళ్ళు కానీ సహాయం అని అనుకోవచ్చండి. మరి ఒంటరి మా ఇళ్ళు అంటే మరి మేము ఉన్నాం, భర్త లేని వాళ్ళు ఎప్పుడు పిల్లలు చిన్నప్పుడు వదిలేసారు. ఆ 300లో మేమేం కష్టపడుకుంటాం? ఇప్పుడు బాగున్న వాళ్ళు ఉంటారు ఒంట్లో, బాగా అర్హులకు రావట్లేదంటారా? ఇప్పుడు ఈ పథకాలన్నీ ఎవరికైతే నిజంగా రావాలో వాళ్ళకి రావట్లేదంటారా? వచ్చే వస్తున్నా కానీ మన మనకి సరిపోయేవాళ్ళు కదండి. ప్రభుత్వమైన అంత మన దాకా అన్నీ ఏం చూస్తుంది, అవునా కదా? ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఈ ఓటు ద్వారా ఏమైనా వ్యతిరేకత ఉంటుందా? ఏముంటుందండి, అది ఎవరి ఇష్టం, అది వాళ్ళ నిర్ణయం బట్టి వేసుకుంటారు, అదే కదా. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.